సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో పుష్కర కాలం తర్వాత ఓ భారీ రూపొందబోతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ అనే వర్కింగ్ టైటిల్ తో ఫ్యాన్ ఇండియా మూవీ గా తెరపైకి రానున్న ఈ సినిమాను హారికాన్ ఆసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు అతడు కలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రానున్న మూడో సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ప్రకటించి నెలలు కావస్తుంది ఇటీవలే యాక్షన్ ఘట్టాల నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు అయితే ఈ కథలో భారీ మార్పులు చేయడంతో ఆ యాక్షన్ ఎపిసోడ్ ని పక్కన పడేసి ఫ్రెష్ గా షూటింగ్ చేయాలని మొత్తం ప్లాన్ చేస్తున్నారు ఇది కూడా ఇంతవరకు సెటిస్ఫై కి వెళ్ళకపోవడంతో ఈ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కుతుందో అని అభిమానులు ఫీల్ అవుతున్నారు ఇదిలా ఉంటే జనవరి పదిహేడవ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది మార్చి నెల చివరి వరకు ఏకదాటిగా అరవై రోజుల పాటు సింగిల్ షెడ్యూల్ జరగబోతుందని కూడా తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే కీలక నటీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే నటీ నటులు వీల్లే అంటూ రకరకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ నటుడు బోమని రాణి నదియా టబు సచిన్ కడేకర్ కీలకమైన పాత్ర నటిస్తున్నారంటూ ఒక వార్త కూడా గట్టిగానే వినిపిస్తుంది అయితే ఇప్పటి వరకు ఫైనల్ అయిన నటీ నటులు మాత్రం వీల్లే త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సినిమాలో కీలక విలన్ గా జగపతి బాబు కనిపించబోతుండగా మహేష్ బాబు ఫాదర్ పాత్రలో ప్రకాష్ రాజ్ ను ఫైనల్ చేశారట అంతేకాకుండా త్రివిక్రమ్ సినిమాలో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న మురళీ శర్మని హీరోయిన్ పూజా హెగ్డే ఫాదర్ గా ఎంపిక చేసుకున్నారని కూడా తెలుస్తుంది మరిన్ని వివరాలను మేకస్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముందని కూడా తెలుస్తుంది